Ρεάλ στο μισό. లాక్ ఏదైతే తాళాలు వేసిన ఇల్లు ఉన్నాయో వాటిని బ్రేక్ చేసి అక్కడ ప్రాపర్టీ అఫెన్స్ చేయడం జరుగుతుంది. వీడి ఇంతకుముందు కూడా చాలా కేసులలో వీడు ఇన్వాల్వ్ అయిపోయాడు. ఇప్పటికీ ఎస్ఆర్ నగర్ పిఎస్లో ఇతను మొత్తం 6 కేసులలో ఇన్వాల్వ్ అయిపోయాడు. ఈయన మోడస్ ఏంటంటే మన పని గురించి అని తిరుక్కుంటూ ఖాళీల్లో తిరుక్కుంటూ ఎక్కడైతే ఇండ్లు లాక్ చేసినవి అవపడతాయో ఆ ఇంటికి రెక్కీ చేసుకుంటాడు. ఆ రెక్కీ చేసుకున్న తర్వాత నైట్ ఆపరేషన్ చేసేందుకు బయలుదేరుతాడు. మొత్తం టోటల్ ఎక్విప్మెంట్ మన టోటల్ గ్లౌజెస్ మళ్ళీ ఫింగర్ ప్రింట్స్ పడకుండా హ్యాండ్ గ్లౌజ్ మొత్తం ఇవన్నీ పెట్టుకుంటూ ఇవన్నీ యూజ్ చేసుకుంటూ ఇన్స్ట్రుమెంట్ రాడ్ తర్వాత స్క్రూ డ్రైవర్ ఇవన్నీ పట్టుకొని బయలుదేరుకుంటూ ప్రొఫెషనల్ హౌస్ బ్రేకర్ అన్నాడు. ఇప్పటికి మొత్తం 6 కేసులలో ఇక్కడ మన దగ్గర ఇన్వాల్వ్ అయిపోయాడు సంజయ్ ఎస్ఆర్ నగర్ లిమిట్స్లో. టోటల్ మొత్తం 70 గ్రామ్స్ గోల్డ్ తర్వాత 70,000 క్యాష్ రికవరీ చేయడం జరిగింది ఇతని దగ్గర నుంచి. ఈ కేసులలో ఇతన్ని ఈరోజు అరెస్ట్ చూపించడం జరిగింది. చూపించి ఇతన్ని రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఎవరైనా కానీ తాళాలు వేసుకొని పోయే వాళ్లకు విజ్ఞప్తి ఏంటంటే ఆ తాళము బయటికి ఓపెన్గా ఒప్పెట్టకుండా ఉంటే మంచిది. తర్వాత లోపల ఇండ్లు కూడా నైట్ పూట ఒక లైట్ బెడ్ లైట్ లైట్ ఒక చిన్న లైట్ వేసుకుంటే మంచిది. ఎందుకంటే ఆ ఇల్లు ఎవరు లేరు అనే కన్ఫర్మ్ అనేది దొంగలకు అటువంటి కడవకుండా ఉండటం కోసమని ఇంతకుముందు కూడా మేము అన్ని ప్రికాషన్స్ చేసుకొచ్చా చెప్పడం జరిగింది.